హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిత్తూరమ్మాయి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మా డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఉందో చెప్పండి. ఇది మేము ఓన్గా చేపించుకున్నాం, రెడీమేడ్ కాదు. సో ఎలా ఉందో మీరు కూడా చూసి చెప్పండి ఎలా ఉందో. సో ఇదేనండి, దీనికి వచ్చేసి చూసారా ఇలా మిర్రర్ పైన డిజైన్ కూడా ఇచ్చున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ పక్క కూడా మనకు చిన్నదిగా ఒక మిర్రర్ ఇచ్చున్నారు. మొత్తం 3 మిర్రర్స్ ఇచ్చున్నారు. ఈ పక్క ఆ పక్క మధ్యలో వచ్చేసి పెద్దగా ఇచ్చున్నారు. సో చూస్తున్నారు కదా ఎలా ఉందో, మీరు తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దీనికి వచ్చేసి కీస్ ఉంది. సో ఇది ఓపెన్ చేస్తే లోపల మనకు సెల్ఫుల్ లాగా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనం ఏవైనా పెట్టుకోవచ్చు. మా సోని అయితే ఇలా పెట్టుకుంది డ్రెస్సింగ్ టేబుల్ని. చూసారా ఇలా 3 సెల్ఫ్ లాగ్ ఇచ్చారు దీంట్లో. ఇక్కడ వచ్చేసి చూసారా మా సోని ఐడియా, ఒక వేస్ట్ పేపర్కి ఇలా క్లిప్స్ అన్నీ ఇలా పెట్టుకుంది. అంటే మనకు ఎక్కడైనా వెళ్ళాలంటే త్వరగా మనం తీసుకోవచ్చు. సో వేస్ట్ పిన్నీస్ అంతా ఈ విధంగా ఒక పేపర్కి అయితే ఇలా పెట్టుకుంది. మంచి ఐడియా కదా. ఇంకా తన వస్తువులన్నీ ఇక్కడ పెట్టుకుంది. ఇక్కడ వచ్చేసి చూసారా హ్యాంకింగ్స్ ఇవన్నీ, దీనికి కూడా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసి పెట్టుకుంది. మనకు ఎక్కడైనా వెళ్ళాలనుకోండి అలా ఇలా వెతుక్కోకుండా త్వరగా దొరుకుతుంది కదా. సో అందుకనేసి ఈ విధంగా పెట్టుకుంది. ఇంకా నెక్స్ట్ కింద వచ్చేసి మనకు డ్రాయర్స్ లాగా ఇచ్చున్నారు. మొత్తం 4 ఇచ్చున్నారు. ఇదొక్కటి. ఇందులో అయితే మామూలుగా ఫేస్కి కావాల్సినవన్నీ ఇందులో పెట్టుకుంది. పౌడర్స్, క్రీమ్స్ అలాంటివన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. మన ఇష్టం అండి, ఏమైనా పెట్టుకోవచ్చు. మామూలుగా అయితే బ్యాంగిల్స్ కూడా ఇందులో పెట్టుకోవచ్చు. కాకపోతే తను వేరే బీర్వాలోనే బ్యాంగిల్స్కి వేరే ప్లేస్ ఉంది, అక్కడ పెట్టేసింది. సో ఇది ఆల్మోస్ట్ మామూలుగా జనరల్గా యూస్ అయ్యే వస్తువులన్నీ ఇందులో పెట్టుకుందనమాట. చూసారా ఇది చాలా గట్టిగా ఉందండి. వుడ్ కూడా చేపించున్నారు కదా, చాలా బాగుంది. రెడీమేడ్ అయితే ఇంత బాగా రాదనుకుంటాను. ఇక్కడ మనకు చూసారా తలుపులాగా చిన్న బాక్సెస్ లాగా కూడా ఉంది. కింద 2 సైడ్స్ ఇలా ఉంది, మధ్యలో చూసారా ఇలా వచ్చింది. దీన్ని మనం బయట తీసి దీని మీద పిల్లో అయితే ఉంది, అది ఎక్కడ ఉంది. సో ఇలా దీని మీద కూర్చొని మనం మేకప్ వేసుకోవచ్చు. దీనికి కూడా ఒక బాక్స్ లాగా ఇచ్చారు. ఇందులో కూడా లోపల మనం ఏమైనా పెట్టుకోవచ్చు. సో మళ్ళీ మనకు వర్క్ అయిపోయింది అనుకోండి, మామూలుగా లోపలికి దీన్ని ఇలాగా పెట్టేసుకోవచ్చు, నీట్గా కనపడుతుంది. సో చూసారు కదా అండి ఎలా ఉంది డ్రెస్సింగ్ టేబుల్. నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.